విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని వస్తుంది అంటూ గత 20 రోజులుగా వైసీపీ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏకంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఈ ప్రతిపాదన చేశారు. అయితే కేబినెట్ మీటింగ్ లో అధికారికంగా నిర్ణయమే ఫైనల్ అనుకున్న టైంలో ఈ నిర్ణయం ప్రకటించడానికి మరికొంత సమయం పడుతుందని, బోస్టన్ కమిటీ నివేదిక వచ్చిన తరువాత హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. అయితే ఇది అనూహ్య పరిణామం అనే చెప్పాలి. ఎందుకంటే అంతా ఫైనల్ అని అందరూ అనుకున్న టైంలో జగన్ వెనక్కు తగ్గారు. మరోపక్క విశాఖ ఉత్సవంలో పాల్గొనటానికి వచ్చిన జగన్ కనీసం ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఇవన్నీ చూస్తుంటే ఏదో జరుగుతుంది అనే సందేహం అందరిలో వ్యక్తమవుతుంది. ఢిల్లీ పెద్దల ఒత్తిడి మేరకే జగన్ వెనక్కు తగ్గారని, త్వరలోనే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని, అక్కడ అంతా వివరించి దీనికి ఢిల్లీ స్థాయిలో కూడా మద్దతు సంపాదిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు విశాఖకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న మరో షాకింగ్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో విశాఖపట్నం గురించి ప్రస్తావిస్తూ విశాఖకు పెద్దగా ఏమీ చేయనవసరం లేదని, విశాఖకు రోడ్లు వెడల్పు చేసి ఒక మెట్రో ట్రైన్ వేస్తే సరిపోతుందని మెట్రో ట్రైన్ గురించి చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు అదే మెట్రో ట్రైన్ పై దాఖలు అయిన బిడ్ ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బిడ్ రద్దు చేయడం కంటే మరో డిపిఆర్ తయారు చేయమని కోరటం ఆశ్చర్యం. ఎందుకంటే ఇప్పుడు విశాఖ మెట్రో రైలు పై మరో డిపిఆర్ ని ఒక కన్సల్టెన్సీ తయారు చేయాలి అంటే చాలా సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళు డిపిఆర్ తయారు చేసి బిడ్డింగ్ కు పిలిచి పనులు అప్పగించాలి అంటే అసలు ఇప్పుడప్పుడు అయ్యే పని కాదు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి విశాఖను పరిపాలన రాజధాని చేయాలి అంటే మెట్రో రైల్ లాంటివి వేస్తే సరిపోతుంది అని చెప్పడం, అయితే ఇప్పుడు ఆ మెట్రోకు వచ్చిన బిడ్ ను రద్దు చేయడం చూస్తుంటే ఈ మెట్రో ప్రాజెక్ట్ ఇప్పుడే కార్యరూపం దాల్చే అవకాశం లేదని చెప్పాలి. విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఎస్ఎల్ ఇన్ఫ్రా సంస్థ ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసింది. అయితే ఒకే బిడ్ దాఖలు కావడం, ధరపైన చేసిన ప్రతిపాదనలకు ఆ కంపెనీ ముందుకు రాకపోవడంతో ఆ ఫైనాన్షియల్ బిడ్ రద్దు చేస్తూ తాజాగా మరో డిపిఆర్ తయారీ కోసం కొత్త కన్సల్టెంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.